నమస్తే. శ్రీ పరమ్ జ్యోతి అద్భుతం తమిళనాడులోని తిరుపూరికి చెందిన విజయలక్ష్మి గారి ఆరోగ్య భాగ్య ప్రాప్తి అనుభవం ఇది. నా జీవితమంతా శ్రీ పరమ్ జ్యోతి అనుగ్రహం మాత్రమే. నా చదువు, వృత్తి, పెళ్లి, బిడ్డ, నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వారి అనుగ్రహ ప్రసాదమే. పెళ్లయ్యి 7.5 ఏళ్లైనా నాకు గర్భం రాకపోవడంతో సత్యలోక హోమాలలో పాల్గొని శ్రీ పరమ్ జ్యోతిని సంతాన భాగ్యం కోసం ప్రార్థించాము. శ్రీ పరమ్ జ్యోతి ఆశీస్సులతో నేను గర్భం దాల్చాను. నా పాప 2021 పుట్టింది. పుట్టినప్పుడు బిడ్డ కణతిపై నుదుటి మీద చిన్న గడ్డను గమనించాము. మా పాప పెద్దవుతున్న కొద్దీ గడ్డ కూడా పరిమాణంలో పెరుగుతూ వచ్చింది. అది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఆ గడ్డ క్యాన్సర్ కావచ్చని వైద్య పరీక్షకులకు అనుమానం కలిగింది. గడ్డ మాయమవ్వాలని ఆలయ దర్శనం, వరయజ్ఞములలో నిరంతరం ప్రార్థించాము. ఇంతలో గడ్డ ప్రాణాంతకంగా ఉందో లేదో నిర్ధారించడానికి మేము వరుస పరీక్షలు, స్కాన్లు చేయించాల్సి వచ్చింది. మాకు ఊరట కలిగిస్తూ ఆ గడ్డ నిరపాయమైనదని తేలింది. మేము ప్రతిరోజు దీక్ష చేస్తున్నందున కణతి లేదా గడ్డ కరిగిపోవడం ప్రారంభమైంది. ఈ గత 2 నెలలలో గడ్డ దాదాపుగా కనిపించని విధంగా పరిమాణంలో తగ్గిపోయింది. శ్రీ పరమ్ జ్యోతి అమ్మా భగవాన్ మా కుటుంబానికి దైవిక రక్షణను, అపార ప్రేమను అందించిన మీకు అనంత కోటి ధన్యవాదములు.